మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషన్. ఈ రంగాగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ తర్వాత దహనకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వారందరికీ కూడా అండి, అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయికి చెప్పిన దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకర్నంతా వారికి కావలసిన వారికి దోచిపెట్టిన గనులండియ్యా. వీరికి నిత్యం ఇదే పని, దానకాన్ని ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అయ్యా. అందులో భాగమే తుని రైలు సంఘటన తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1/2/2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో కౌరవం పెంచేవాడైన బాబు గారు, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండరగ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి ఇష్టప్రయత్నం చేసేది సార్. 1 గంటకి నేను చెప్పాను ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకు చేయడానికి, రాస్తా రోకు చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి నోళ్ళకి తలాపడిపోయాడు. కానీ రైళ్లు తగలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ దాపర్కం లేదు, అబద్ధం చెప్పలేదు, కర్త కర్మ క్రియ అని చెప్పగల భగోడవడు ఉంటారండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైళ్ళకు చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను, ఎన్నింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు ఒంటరి తెలగ కులాలు ఏమైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను, పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారు కలగేశారండి. అయ్యా 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్రెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్రెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డు ఎక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నాకు కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లు సుబ్బో సుందోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్లు ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 1/2 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారం చేపట్టారండి. అయ్యా ఈ రకమైన పద్ధతుల్లో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా, తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు.
రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశాను చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే దాన్ని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారన్నయ్యా. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారన్నయ్యా వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. ఆ ప్రజలు ఓటు వేసిన తర్వాత మొగం చాటేస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమను అవకాశం లేకుండా నోటుకు వచ్చి ఏదో వస్తే అది మాట్లాడతాం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను దద్దంలా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాను చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఏమైనా ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమైనా అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు, నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డిగా జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు, నోరు మూసుకూర్చున్నామే నన్ను అంటున్నాడండి ఆయన. నేను సవటమే, వారికిలాగా నేను అమ్ముడైపోయే మనిషిని, దద్దబ్బని, చేతకాడినోడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరు చేయొచ్చు కదా, నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసి ఇవ్వలేదే ఉద్యమం చేయమని ఎవరున్నా. నా అందరు నేను వారి సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప ఇస్తాన్న వాళ్ళమో అడగడం తప్ప, నేను ఇవ్వనన్న వాళ్ళని అడగలేదని చెప్పి తప్ప అంటారా?